अंदर की नमस्कार। कृष्णा जिल्लालो पेरुगुतुन्ना करोना केसुल नेपथ्यंलो जिल्ला प्रजलंदरिकी ना विन्नपम, प्रति ओक्करू दयचेसी मीरु पब्लिक प्रदेशालकु वच्चिनप्पुडु मास्कुनु धरिंचंडि। ई मास्कुनु धरिंचडं मूलंगा करोना व्याप्तिनि अड्डुकुने वाळ्ळं अवुतामु, मीरु सुरक्षितंगा उंटारु, अलागे मनकु इतरुलु कूडा मनकु सुरक्षितंगा उंटारु। మాస్క్ ధరించడం అనేది కంపల్సరీ చేస్తూ జిల్లాలోని అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది। పబ్లిక్ ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్క్ ధరించకపోతే 100 రూపాయలు ఫైన్ కలెక్ట్ చేయమని చెప్పి మున్సిపల్ కమిషనర్స్ కు, రెవెన్యూ అధికారులకు, పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది। ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనకు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి। ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ ప్లేసెస్ లో మాస్క్ ధరించకుండా పట్టుబడితే మొదటిసారి 100 రూపాయలు ఫైన్ వేసి, రెండోసారి మందలింతో పాటు 100 రూపాయలు ఫైన్ వేస్తూ, మూడోసారి కనుక అతను ఇలాగే మనకు మాస్క్ ధరించకుండా మరి పోలీసులకు గాని మున్సిపల్ అథారిటీస్ గాని రెవెన్యూ అధికారులకు గాని మనకు పట్టుబడితే అతనికి క్వారంటైన్ కూడా చేయడం జరుగుతుంది। ఈ రోజు మనకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని వ్యాప్తి తీవ్రతను అడ్డుకోవడానికి మన దగ్గర ఉన్న మార్గాలు SMS అంటే శానిటేషన్, ఫస్ట్ ఎస్ శానిటేషన్ అంటే మనం మన చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మనము ఎన్నిసార్లు మన చేతుల్ని మన నీటుగా మనకు శుభ్రంగా కడుక్కుంటూ ప్రతి మనకు అరగంటకు మనము చేతుల్ని శుభ్రంగా కడగడం అనేది చేయాలి। అలాగే చేత్తో మన మొహాన్ని తాగకూడదు। రెండోది ఎం అంటే మాస్క్ ధరించడం, బహిరంగ ప్రదేశాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ ధరించాలి। సో ఖచ్చితంగా ఇది ఒక అలవాటుగా చేసుకొని మాస్క్ ధరిస్తే మీరు రైతు బజార్లకు వెళ్ళినా, మీరు బ్యాంకులకు వెళ్ళినా, మీరు షాపులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, మీరు ఎవరిని కలిసినా కూడా మీకు ఇది వ్యాప్తి చెందకుండా మనకు మీరు మిమ్మల్ని మీరు మరి రక్షించుకున్న వాళ్ళు అవుతారు। ఇప్పటివరకు వచ్చిన కేసులు వాటి వివరాలు చూస్తే ఎవరైతే ఎవరికైతే కరోనా పాజిటివ్ అని వచ్చిందో వారితో సన్నిహితంగా ఉన్న వారికి రాకపోవడానికి కారణము మాస్క్ ధరించడమే అని మరి మా అధ్యయనంలో తేలింది। కాబట్టి ఖచ్చితంగా అందరిని నేను కోరుతున్నాను మాస్క్ ధరించమని। మూడో ఎస్ మనకు సోషల్ డిస్టెన్సింగ్, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు బయటికి ఇంటి దగ్గర నుంచి బయటికి వచ్చినప్పుడు ప్రతి చోట సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి। మీరు ఏదో షాపుకు వెళ్ళినా, మీరు మెడికల్ షాపుకు వెళ్ళారు, లేదు మన రైతు బజార్ వెళ్ళారు, లేదు మీరు బయట మీ ఇంకా వేరే పని మీద ఎక్కడైనా వెళ్ళినా కూడా మీరు భౌతికంగా ఈ దూరాన్ని పాటించండి, సోషల్ డిస్టెన్సింగ్ మెజర్ని పాటించండి। వేరే వారితో కలిసి ప్రయాణాల్లో చేసినప్పుడు కానీ, ఆటోల్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడ వెళ్ళినా కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ మీకు ఇతర వ్యక్తికి మధ్యలో దూరాన్ని పెట్టుకుంటూ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళండి। ఈ SMS సూత్రాన్ని పాటిస్తే మనం ఖచ్చితంగా కరోనా వ్యాప్తిని అడ్డుకున్న వాళ్ళం అవుతాము, మనం ఖచ్చితంగా దీని వ్యాప్తిని తీవ్రతని తగ్గించిన వాళ్ళం అవుతాము। కరోనా అంటే ఒక మనం పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ని ట్రీట్ చేయడమే కాదు, వేరే వారిని మనము ఈ పాజిటివ్ బారిన పడకుండా మనం రక్షించుకోవడం, మనల్ని రక్షించుకోవడము, ఇతరులను కూడా రక్షించుకోవడం। కాబట్టి అందరికీ కూడా నేను మరొక్కసారి కృష్ణా జిల్లా వాసులందరికీ కూడా మనవి చేయడం ఏంటంటే, విజయవాడ నగర వాసులకు కూడా మనవి చేయడం ఏంటంటే, మీరందరూ మాస్కులు తప్పకుండా ధరించండి। రేపటి నుంచి మాస్క్ ధరించకుండా పబ్లిక్ ప్రదేశాల్లో ఎవరొచ్చినా కూడా ఫైన్ వేయబడుతుంది అనేది గమనించి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాల్సిందిగా కోరుకుంటాను। థ్యాంక్ యూ। ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి, ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది।